అందరికీ నమస్కారం అండి. కోళ్ళు మేపేవాళ్ళు చాలామంది కోళ్ళ దానాగా ఆకుకూరలు కావచ్చు, ఆకు పదార్థాలు కావచ్చు ఇవ్వాలి అని చెప్తూ ఉంటారు. ఇలా ఎందుకు చెప్తారు అంటే, కోడి యొక్క ఆరోగ్య పరిస్థితి కుదుట పడాలన్నా కానీ, అనారోగ్య సమస్యలు అంటే వ్యాధులు డిసీజులు రాకుండా ఉండాలన్నా కానీ, ఈ ఆకుకూరలో చాలా ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తాయి. ఎందుకంటే దీంట్లో ఉండేటువంటి యాంటీఆక్సిడెంట్స్ అండ్ విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఈ, విటమిన్ బి, దాంతోపాటు కాల్షియం, ఐరన్, ఫైబర్, ప్రోటీన్ అనేది తక్కువగా ఉంటుంది. అండ్ దీనివల్ల ఇంకో ఉపయోగం ఏంటంటే, ఈ ఆకుకూరలు తినటం వల్ల శరీరంలో ఉన్నటువంటి వేస్ట్ కొలెస్ట్రాల్ మొత్తాన్ని బయటికి తోసేసిద్ది ఆకుకూరలు ఖచ్చితంగా. దాంతోపాటు కంటి చూపును మెరుగుపరుస్తూ ఉంటుంది కోళ్ళల్లో, ముఖ్యంగా కోడి పుంజుల్లో, కోడి పెట్టల్లో ఈ కంటి చూపు అనేది తక్కువగా ఉంటుంది విటమిన్ డౌన్ అవటం వల్ల. ఈ ఆకుకూరలు లాంటివి తింటూ ఉంటే ఆ సమస్య రాకుండా ఉంటుంది. దానితోపాటు గుడ్లు పెట్టేటువంటి పెట్టలకి ఖచ్చితంగా రక్తం అనేది ఎక్కువగా ఉండాలి. రక్తం తగ్గిందనుకోండి కోడి గుడ్లు పెట్టవు సరిగ్గా. సో అలాగా ఆ రక్తహీనత ఐనీమియా కంప్లైంట్ రాకుండా ఉండటానికి ఆకుకూరలు తినిపించవచ్చు. అంతేకాకుండా ఈ కొన్ని కొన్ని కోళ్ళల్లో విటమిన్ డౌన్గా విటమిన్ అనేది తక్కువగా ఉండటం వల్ల శరీరంలో నరాల పోట్లు, నరాల సమస్యలు వస్తూ ఉంటాయి. అంటే నరాలు సరిగ్గా పట్టుచిక్కకపోవటం, సరిగ్గా నడవలేకపోవటం, నరాల్లో పటుత్వం లేకపోవటం వల్ల ఇలాంటి సమస్య కూడా రాకుండా ఉంటుంది. అండ్ ఇంతేకాకుండా కొన్ని కొన్ని వయసు ఎక్కువైపోయినటువంటి కోడి పుంజుల్లో మోకాళ్ళ వాపులు చూడొచ్చు మీకు, కానీ ఖచ్చితంగా వయసు ఎక్కువైపోయిన కోడి పుంజుల్లో ఉంటుంది మోకాళ్ళు వాపులు వచ్చేయటం. అంటే మోకాళ్ళు అనేది స్వెల్లింగ్ వస్తుంది, వాసిద్ది లావుగా ఉంటుంది. దానితోపాటు కోడి సరిగ్గా నడవలేకపోవటం, ఆ జాయింట్ ఏదైతే ఉందో ఆ మోకాళ్ళ దగ్గర కీలు భాగం అనేది కొంచెం అరగటం వల్ల కావచ్చు, ఉదయం పూట సరిగ్గా నడవలేవు కోళ్ళు వయసు ఎక్కువైపోయినట్టు కోడి పుంజులు ముఖ్యంగా, ఇలాంటి సమస్యలు రాకుండా కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ ఫైబరు, ఈ ఐరను, కాల్షియము వీటి వల్ల ఆటోమేటిక్గా ఎముకకి అవసరమైనటువంటి ఎముక పుష్టి ఉంటుంది, నరానికి అవసరమైనటువంటి నరానికి పుష్టి ఉంటుంది, రక్తం బాగా పడుతూ ఉంటుంది. తిన్న దానా పూర్తి స్థాయిలో అరగాలి అంటే ఖచ్చితంగా జీర్ణ వ్యవస్థ చాలా బాగా పనిచేయాలి. జీర్ణ వ్యవస్థ బాగా పనిచేయాలంటే ఫైబర్ కంటెంట్ ఉండాలి. ఫైబర్ కంటెంట్ అంటే పీచు పదార్థాలు. పీచు పదార్థాలు అంటే ఈ ఆకులు, అలవలు. ఓకేనా? సో ఇంకొకటి ఇంతే కాకుండా కోడి శరీరంలో జరగాల్సినటువంటి ప్రతి ఒక్క జీవక్రియ పూర్తి స్థాయిలో జరగాలి అంటే అన్ని రకాలైనటువంటి విటమిన్స్ ఖచ్చితంగా ఉండాలి. సో ఆ విటమిన్ల యొక్క కలయికే మన ఈ ఆకుకూరలు. ఈ ఆకుకూరలు అనేది మీరు దానాగా ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా కోడిని ఆ ప్లేస్లోకి వదిలేయకండి. మీరు తక్కువ ప్లేస్లో కనుక ఈ ఆకుకూరలు లాంటివి పెంచుతూ ఉన్నట్టయితే కోడిని దాంట్లో వదలకండి. రోజు కొంచెం తీసుకొచ్చి ఒక పక్కన ఎర్లీ మార్నింగ్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మధ్యాహ్నం పూట వేసేయండి. శుభ్రంగా తింటది. ఆరోగ్య వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ, నాడీ మండల వ్యవస్థ అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్, కేంద్ర నాడీ వ్యవస్థ, బోన్ పవర్ అన్నీ ఇంప్రూవ్ అవుతాయి. సో రక్తం కూడా బాగా పడుతూ ఉంటుంది, డిసీజులు రావు. విటమిన్ సి, విటమిన్ ఏ వీటి వల్ల, అలాగే విటమిన్ ఈ కొంచెం పటుత్వం కూడా వస్తూ ఉంటుంది. సో కాబట్టి ఉపయోగించుకోండి, మంచి రిజల్ట్ అయితే చూడండి. ఇంకొకటి ఏంటంటే, ఎప్పుడైనా కానీ మీరు ఏ దానైనా పెట్టుకోండి, కానీ ఖచ్చితంగా మీరు ఇచ్చే దానాలో కానీ లేకపోతే కోడి రోజు తినేటువంటి దానాలో కానీ ఖచ్చితంగా ఈ ఆకు పదార్థాలు, తోటకూరలు, ఆకుకూరలు లాంటివి ఖచ్చితంగా ఉండాలి. ఏది ఉన్నాలోపోయినా ఆకుకూరల్లో తోటకూర ఒకటి, అలాగే మునగాకు ఒకటి చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఇవి ఖచ్చితంగా ఉండాలి. ఓకేనా? కోళ్ళు తిరిగే ప్రదేశంలో చాలామంది మునగ చెట్లు పెంచుతారు. మునగ చెట్లు, మునగాకులు, మునక్కాయలు ఉంటాయి కదా మనం కూరల్లో వాడుకుంటాం, మునగ చెట్లు పెంచుతారు. ఆ పెంచడానికి కారణాలు ఇవే. కాబట్టి మీరు కూడా ఫాలో అయిపోండి. మీ వీలైనంతవరకు తీసుకొచ్చి బయట నుంచి కొనుక్కు వచ్చి వేయటం కంటే ఊళ్ళల్లో మునగాకు దొరుకుతుంది. శుభ్రంగా రోజుకు ఒక కొమ్మ తీసుకొచ్చి అటు ముందేయండి, శుభ్రంగా తినేస్తే ప్రాబ్లం ఏమి ఉండదు. మరి ఈ రకంగా ఫాలో అవుతారు అనేది నేను ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. సబ్స్క్రైబ్ చేయండి అంటే ఎవరు చేయట్లేదు, అండ్ చూసేవాళ్ళు ఎక్కువగానే ఉన్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసేవాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. అంటే సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.